ఈరోజు నాలుగున్నర సంవత్సరంలో మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ రాజకీయంలో రాజకీయ రిజర్వేషన్సే కాదు ఆఖరికి నామినేషన్ పోస్టులలో కూడా వాళ్లకు పెద్ద పీఠం వేయడం జరిగింది. దానికి ముఖ్య దాంట్లో ముఖ్య ఎగ్జాంపుల్ మా మైదుకూర్ మార్కెట్ యార్డే. మా మైదుకూర్ మార్కెట్ యార్డ్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఒక దళితుణ్ణి మార్కెట్ యార్డ్ చేయడం చేసిన మొట్టమొదట మన మైదుకూర్ మార్కెట్ యార్డ్కి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన జగనన్న ఒకటే చెప్పినారు, ఎస్సీ ఎస్టీ బీసీలకి నాళ్ళు అభివృద్ధిపడినారు వాళ్లకు మేలు చేయాలా. ప్రతి ఒక్క ఈరోజు చూసినాం ప్రతి ఒక్క స్కీము ముఖ్యంగా విద్యారంగంలో చూస్తూ ఉన్నాం. విద్యారంగంలో కాన్వెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలంటే పేద ప్రజలకు అందుబాటులో లేని వ్యవహారం అది. కానీ నాణ్యమైన విద్య ఈరోజు ప్రతి పేదవాడి ముంగిటికి తీసుకెళ్లడం ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే ఆరోగ్యం ప్రతి పేదవాడికి ఇప్పుడు చిన్న చిన్న జబ్బులు అంటే పర్వాలేదు, లోకల్గా ఏదైనా తీసుకుంటారు. పెద్ద పెద్ద హార్ట్ సర్జరీలు కానీ లేదంటే డయాలసిస్ కానీ లేదంటే ఏది జరగాలన్నా కానీ పేదవారికి ఎవరికే కానీ అందుబాటులో లేకుండా పోయిన కాలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి మెరుగైన ఆరోగ్యం వాళ్ళ ఇంటి ముంగట్లే వాళ్ళ సచివాలయం పరిధిలోనే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చూసుకున్న పేద విద్యార్థులకు పోషకాహారం, ఇంతకుముందు చూసినాం పోషకాహారం ప్రతి ఏ స్కూల్లే కానీ మంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు పెట్టిన దాఖలు ఇంతవరకు ఎక్కడా లేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెనూ ఏర్పాటు చేసుకోవడం, వారానికి 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ మెనూ పెట్టుకొని ప్రతిరోజు అందులో పోషకాలు ప్రోటీన్స్ ఫైబర్ అన్ని ఉండేటట్టుగా ఒక రోజు మంచి గుడ్డు పెట్టి గుడ్లు వారానికి 5 రోజులు పెట్టి పోషకాహారం ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చూస్తూ ఉంటే ప్రతి గ్రామం నుంచి చాలా ఉత్సాహంగా మహిళలు అయితేనేమి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటాము మేము వస్తాము అని చెప్పి జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పెద్దగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.